దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఎహెస్కేలు గ్రంథం 47వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని వచనాలు మీకోసం నేను చదువుతున్నాను, దయచేసి చూడండి. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చాను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబ్బుకి తూర్పుగా పారుచూ ఉండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడిప్రక్క నుండి క్రింద నుండి పారుచూ ఉండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చాను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడిప్రక్కను నీళ్లు ఉబికి పారుచూ ఉండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీల మండలో లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మల లోతు ఉండెను. ఆయన ఇంకా 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనపడెను. ఈ నీళ్లు ఉబికి తూర్పుగా ఉన్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లవును. వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జరచలము రన్నీయు బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట చేత ఆ నీరు మంచి నీళ్లగును గనక చేపలు బహు విస్తారములగును. అనడు వచ్చును. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఆ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను. వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును ఉపయోగించును. ఎహెస్కేలుకు దేవుని వాక్కు ప్రత్యక్షమవుతూ ఉండేది. ఈ దేవుని వాక్కు ఆయన ప్రత్యక్షమై దేవుని ఆత్మ ఆయన ఒక స్థలానికి తీసుకుని వెళ్ళిపోయింది. అదేంటంటే మందిరం దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయింది దేవుని ఆత్మ. ఆయన చూస్తూ ఉన్నాడు, ఆ మందిరపు గడప కింద నుండి నీరు ప్రవహిస్తూ ఉంది. ఎటువైపు కంటే ఆ తూర్పు గుమ్మం గుండా నీళ్లు ప్రవహిస్తుంటూ వెళుతున్నాయి. గడప కింద ఉబుకుతుందేమో నీరు, చిన్నగా ఉంది, ఉబుకుతుంది, చిన్న ఓట, చిన్న ఓటగా బిగినైంది. అది అలా ప్రవహించుకుంటూ అలా వెళుతుంది గడప కింద నుండి. అయితే అలా తల పైకెత్తి అలా ఆ నదిని చూసేటప్పటికీ ఇక్కడ బిగినింగ్ చాలా చిన్నగా ఉంది, కానీ చూడ చూడగా అది చాలా పెద్ద నది అయిపోయిందండి. చూచి ఆశ్చర్యపోతున్నాడు, అవాక్కైపోతున్నాడు. ఇది బిగినింగ్ ఎంతో బుల్లిగా ఉంది, ఎంత పెద్ద నది అయిపోయిందని ఆనందపడిపోయి సంబరపడిపోతున్నాడు. దీనిలో ఒక అంతరార్థం చెప్పాను, యేసయ్యతో ఉన్నవారికి బిగినింగ్ చాలా చిన్నగా ఉండొచ్చు, కానీ అలా యేసుతో కూడా మనం అంటకట్టబడి ఆయన ఆధీనంలో మనం ఆయన స్వాధీనంలో నడిస్తే, అంటే గడప యేసయ్యకు సాదృశ్యమని, యేసయ్య చాటున యేసయ్య మాట కింద నుండి ఆయన మాటలో ఎవరుంటారో వారు ఆయన్ని నమ్ముకున్న కొత్త దినాల్లో వారి బిగినింగ్ చాలా స్వల్పంగా అల్పంగా కనపడొచ్చు, కానీ తుదకు నీవు మహాభివృద్ధి పొందుదు అన్న వాగ్దానం ఖచ్చితంగా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరి జీవితాల్లో నెరవేరుతుందని చెప్పకనే ఇందులో నుండి మీకు నేను చెప్తున్నాను. హల్లెలూయా. సరే, ఇంకొక ఆశ్చర్యకరమైన ఇంకొక మాట ఏంటంటే, ఈ నదికి ఇరువైపులా మహావృక్షాలు ఉన్నాయి, చాలా ఏపుగా పెరిగిపోయినాయి, చాలా చక్కగా ఉన్నాయి. ఎంత పచ్చగా ఉన్నాయో, అసలు ఆకులు ఫుల్గానే ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ కాయలు కనిపిస్తున్నాయి. కాయలతో అలా ఊగుతా ఉన్నాయి చెట్లు, ఇరుపక్కలా ఉన్నాయి ఆ చెట్లు. ఎంత ముచ్చటగా ఉన్నాయి ఆ చెట్లు చూచి, ఆ కాయలు చూచి ఆనందపడిపోయాడు. అందులో ఉన్న ఒక విశేషం ఏంటంటే, నేను అదే మీకు 12 వచనంలో చదివాను, ఆ కాయలు అంట నెల నెలకు కాస్తున్నాయి అంట. ఇదేం వెరైటీ చెట్టు! ఎక్కడైనా చెట్లు సంవత్సరానికి ఒకసారి కాస్తాయి, లేకపోతే 2 సార్లు కాస్తాయి, అంతకన్నా ఎక్కువ కాసేది. 2 సార్లు కాసిందంటే బ్రహ్మాండం అన్నమాట, ఒక్క కాపు సంవత్సరానికి. అయితే ఇదేంటండి, నెల నెలకు కాపు కాస్తుంది, అంటే నెల నెలకు అద్భుతాలే, నెల నెలకు నూతన కార్యాలే. ఎందుకంటే అక్కడ ఒక మాట అంటాడు, ఈ నది ఎక్కడి నుండి ఏ నీరు తీసుకుంటుందంటే పరిశుద్ధ స్థలములో నుండి పారే ఆ నీరును ఇది తీసుకుంటుంది. కాబట్టి ఆ నీరును పీల్చుకున్న ఈ చెట్లు కూడా నెల నెలకు సారవంతంగా, నెల నెలకు ఫలించేటట్లుగా ఉన్నాయి. ఆ పరిశుద్ధ స్థలం ఇదే దేవుని మందిరం. దేవుని మందిరములోనికి వచ్చి వెళ్ళే మీరు ఈ జీవజల నది మీ హృదయాలలో అలా పారుచు, అలా ప్రవహిస్తూ ఉంటే నెల నెలకు కాపులు కాస్తూ, నెల నెలకు అద్భుతాలు చూస్తూ, నెల నెలకు ఆయన ద్వారా ఆశీర్వదించబడుతూ మేలులు పొందుతూ ఉంటారు. హల్లెలూయా.
ఆనందంగా ఉంది, చాలా బాగుంది ఈ చెట్లు. ఆ చెట్టు ఆకులు రాలిపోవటం ఉండదు, ఆ పళ్ళు కూడా అకాలపు కాయలుగా రాలిపోవటం ఉండదు, చెట్టుకే ఉన్నాయి. అబ్బా ఆ రైతుకి ఎంత ఆనందం! నిజంగా ఆ చెట్టు చూస్తుంటే ముచ్చటేస్తుంది, కాయలు రాలిపోవటం లేదు, ఆకులు కూడా పచ్చగా ఉన్నాయి. అంటే దేవుని నమ్ముకున్న వారు, ఆయన నదీ తీరాన ఉన్నవారు, అంటే ఆయన మందిరములో ఎదిగిన వారు, వారు ఎప్పుడు ఇలా పచ్చగా ఉంటారని, ఆయన మాట చెప్పును జీవించేవారు ఇలా ఫలిస్తారని, వారు ఆశీర్వదించబడతారని ఇందులో నుండి చెప్పకనే చెప్పొచ్చు. ఇప్పుడు ఈ నది ప్రవహించుకొని 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 చివరాఖరికి ఏ నది అయినా వెళ్లాల్సింది ఎక్కడికి? సముద్రానికి. ఈ నది ప్రవహించుకుంటూ వెళ్ళినంత లెక్క ఇరుపట్ల చెట్లు పండుతున్నాయి, ఫలాలు పండుతాయి, లేకపోతే ఈ నీళ్లు సారవంతంగా ఉంటాయి. ఇది నదిలో ఉన్నంత వరకు ఈ నీరు, వన్స్ ఈ నది దాటి ఇక సముద్రంలో పడింది ఈ నీరు అంటే, ఆ సముద్రంలో నీరులోకి వెళ్ళేటప్పటికీ సముద్రంలో ఏ గుణం ఉందో ఆ గుణంలో ఈ నీరు కూడా మారిపోద్ది. అవునంటారా కాదంటారా? సముద్రపు నీరులో ఉన్న లక్షణాలు ఈ నీరుకి వచ్చేస్తాయి. ఇక ఇది నిష్ఫలంగా నిష్ప్రయోజనంగా పనికిమాలిన నీరుగా మారిపోద్ది ఈ నీరు కూడా. అయితే ఈ నది ఏంటంటే, అన్ని నదులు వేరు, ఈ నది వేరు. ఇది దేవుని మహాసనం కింద నుండి ప్రవహించుకుంటూ వచ్చే నీరు కాబట్టి ఈ నది నుండి వచ్చే ఆ నీరు ఆ సముద్రంలో పడేటప్పటికి సముద్రపు నీరు కూడా ఏమైపోతుంది? సముద్రం నీరు కూడా మంచి నీరుగా మారిందంటే ఈ నది మోస్ట్ పవర్ఫుల్. అంటే యేసుతో కనెక్ట్ అయితే ఎలాంటి వ్యక్తి అయినా వాడు మారిపోవాల్సిందే, కానీ ఆయన మారిపోవటం అనేది ఉండదు అంటూ, ఆయనతో కనెక్ట్ అయిన దొంగలు మారిపోతున్నారు, హంతకులు మారిపోతున్నారు, వ్యభిచారులు మారిపోతున్నారు, తాగుబోతులు మారిపోతున్నారు, అందరూ మారిపోతున్నారండి. ఈ నది వచ్చి ఎక్కడ పడితే అక్కడ మారిపోవటం అంతే. ఈ నది ప్రవహించుకుంటూ నాగాలాండ్ వెళ్ళింది ఒకసారి. నాగాలాండ్ మనుషులను కోసుకు తినే సాంప్రదాయం ఉండేది 100 ఇయర్స్ క్రితం. మీలో ఎవరైనా చదివిన వాళ్ళకి మీకు తెలిసిద్ది ఆ చరిత్ర. 100 సంవత్సరాల క్రితం నాగాలాండ్ అంటే ఎక్కడో లేదు, మన భారతదేశంలో నార్త్ సైడ్ ఉంది, అలాంటి నాగాలాండ్ పరిస్థితి 100 ఇయర్స్ క్రితం అది. కానీ యేసయ్య నది, ఈ వడిగా వెళ్ళిన ఈ నది ఆ నాగాలాండ్ వెళ్ళింది. ఒక వాస్తవం చెప్తాను, అక్కడ నుండి అనేక మంది యవనస్తులను తర్బీదుకు పంపిస్తూ, వాళ్ళ మొత్తం స్పాన్సర్షిప్ అంతా వాళ్ళే పంపిస్తూ, వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ బట్టలు, వాళ్ళకి కావాల్సిన ఏ టు జెడ్ అంతా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందండి వారికి. అంటే ఎందుకింత సపోర్టివ్గా ఉందంటే, అందులో ఉన్న సారం గొప్పతనం ఏంటో వాళ్ళు గ్రహించారు కాబట్టి గవర్నమెంట్ కూడా క్రైస్తవులకు, క్రైస్తవ పిల్లలకు ఎంతో సహకారంగా కుటుంబంగా ఉన్నారు. స్టుమత్తుపురం వెళ్ళింది ఒకసారి ఈ నది, దొంగలకు నిలయం అది. ఇప్పుడు అక్కడ నుండి సువార్తపురంగా మారి సువార్త చెప్పడానికి దొంగలు వచ్చి మా లాంటి గజ దొంగలే మారిపోయారు, మీరింకా మారేంటి అని చెప్తున్నారు వారు. హల్లెలూయా. ఇలా చెప్పాలంటే వడిగా పారు ఈ నది, ఎక్కడికి వెళితే అక్కడ సముద్రపు నీళ్లు కూడా ఎలా మారిపోవాలి? లెక్క ప్రకారం సముద్రపు నీరు ఏ నీరునైనా తనలోనికి లాగేసుకొని ఆ నీరు యొక్క సారమంతా తీసేసి పనికిమాలిన నీరుగా మార్చేస్తారు. కానీ ఈ నీరు మాత్రం అలాంటి పనికిమాలిన సముద్రపు నీరును కూడా మంచి నీరుగా మార్చేసింది. హల్లెలూయా. యేసయ్య నది ప్రక్కన ఉన్న, యేసయ్య నదిలో ఉన్న నీరు మీలోకి వచ్చినా మన పరిస్థితి కూడా ఇలాగే మారిపోబోతుంది అని ఇందులో చెప్పకనే చెప్పింది. సరే, ఇప్పుడు ఈ నది అంతా చూస్తున్నాడు, ఎంత బాగుంది. ఇప్పుడు ఒక ఆయన అక్కడ కనబడుతున్న మనుషుడు ఏం చేశాడంటే, ఆ గడప కింద నుండి ప్రవహించే ఆ నీరు దగ్గర నుండి కొలబద్ద ఒకటి ఉంది ఆయన దగ్గర, ఆ కొలబద్ద తీసుకున్నాడు, దాన్ని కొలుచుకు 1000 మూరలు కొలిచాడు అండి. 1000 మూరలు కొలిచి అక్కడికి వెళ్ళేటప్పటికి, కమాన్ ఇక్కడికి రా అన్నాడు 1000 మూరలు కొలిచి. సరే నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి నీళ్లు ఏ లోతుకు వచ్చినాయి అంటే, చీలమండలం లోతుకు వచ్చినాయి. అంటే ఈ లోతు అనమాట, చీలమండలం లోతు వచ్చినాయి నీళ్లు. అదేంటో మీకు చెప్పాను, 1000 మూరలు చీలమండలం లోతు అంటే, ఆది మానవుడైన ఆదాము మొదలుకొని హానోకు వరకు వాళ్ళంతా దేవునితో కూడా నడిచిన అనుభూతులు కలిగిన వాళ్ళని, వాళ్ళ దేవునితో నడిచారని, నడుచుకుంటూనే పరలోకం మరి హానోకు వెళ్ళిపోయాడని, దేవునితో నడుస్తూ ఎంతో సన్నిహిత సంబంధం కలిగిన వాడు ఆదామని, ఇలా దేవునితో నడిచే వ్యక్తులు ఆ కాలంలో ఉంటూ ఉండేవారని, మరి ఆ కాలానికి కొంచెం కనెక్ట్ అయిన వాడే నావహు కూడా, ఆయన దేవునితో నడిచిన వాడని మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. మరి ఆ దేవునితో నడకంటే ఏంటో, దేవునితో నడుస్తున్న వారు ఏ స్టైల్లో మారిపోవాలో పోయిన వారం సవివరంగా దాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు అక్కడ నుండి ఇంకొక 1000 మూరలు కొలిచాడండి, కమాన్ ఇక్కడికి రా అన్నాడు. అక్కడ నుండి ఇంకొక 1000 మూరలు కొలిచి అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆ నీళ్లు ఇప్పుడు మోకాళ్ళ లోతుకు వచ్చినాయి. ఏ లోతుకండి? మోకాళ్ళ లోతుకు నీళ్ళు వచ్చినాయి. ఇది ఎక్కడ నుండి అంటే, హానోకు నుండి అబ్రహాము వరకు 1000 సంవత్సరాలు. ఆ సమయంలో ప్రార్థనాపరులు లేచారండి, మంచి ప్రార్థనా యోధులు లేచారు. గంటల తరబడి దేవునితో ప్రార్థనలో గడిపి దేవునికి దగ్గరై దేవుని దగ్గర నుండి బోల్డన్ని వరాలు పొందిన వారు, దేవునిని స్నేహితుడు
భూమిగా భావించి దేవునితో స్నేహం చేసిన వారు. ఆ టైంలో మనం చూస్తాం ద బెస్ట్ ఎగ్జాంపుల్, అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడండి. మరి హనోకు మొదలుకొని మంచి మంచి ప్రార్థనా పరులు తయారయ్యారు ఆ టైంలో. ఈ మోకాళ్ళ లోతు దేనికి సాదృశ్యం అంటే మోకాళ్ళుని దేవునితో గడిపిన సాదృశ్యం, గడిపిన సన్నివేశానికి సాదృశ్యం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనందరం ఏసయ్యతో నడక ప్రారంభించాలి. మొదట ఏసయ్యతో నడుస్తున్న మనం మన నడక స్టైల్ మారాలి, మన పద్ధతులు మారాలని పోయిన వారం తెలుసుకున్నాం. రెండవది మనందరం మంచి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. మోకాళ్ళ లోతుకు రావడం అంటే అందరం మంచి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఏమంటే ప్రార్థన అన్నది మూడే అక్షరాలు, కానీ ముల్లోకాలలో అంతకన్నా శక్తివంతమైన ఆయుధం మరొకటి లేదు అని చెప్పాలి. ఏమంటే ప్రార్థన గురించి ఇంకా చెప్పాలంటే ప్రార్థన పరలోకానికి భూమి మీద నుండి పరలోకానికి ఒక బ్రిడ్జ్ లాంటిదండి, లేక ఒక నిచ్చెన లాంటిది. ఇక్కడ నుండి మన విన్నపాలు పరలోకానికి వెళ్ళటానికి కానీ పరలోకము నుండి సహాయం మన ఇంట్లోనికి రావటానికి కానీ ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది. అదేదో కాదు ప్రార్థన. ఇంకా దీని గురించి కుమార్ చెప్తాను, ప్రార్థన అనేది పరలోకాన్ని తెరిచే ఒక తాళపు. ఈ తాళపు చెవి నీ దగ్గర ఉండగా ఏది కావాలో అది ఇక్కడ నువ్వు విప్పు, అది పరలోకంలో విప్పబడుతుంది. ఏది నీకు బంధించబడాలి ఇక్కడ బంధించు, అది పరలోకంలో బంధించబడింది. అంటే ఏది కావాలో నువ్వు మోకాళ్ళుని ఇది జరుగునుగాక అలా జరిగిద్ది, ఇది జరగకుండునుగాక అలా జరగదు. ప్రార్థన అనేది పరలోకాన్ని తెరితే తాళపు చెవి. తాళం నీ దగ్గర ఉంది, మోకాళ్ళుని ప్రార్థన చేయడం మనకు చేతనైతే దేవుని దగ్గర నుండి ఏదైనా మనం పొందుకోగలుగుతాం. చప్పలు కొట్టోసారి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ ప్రార్థనా జీవితాన్ని గురించి మనం పరిశీలిస్తే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు వాక్యం ఎలా చెప్పాలో నేర్పించలేదు, పాటలు ఎలా పాడాలో నేర్పించలేదు, వాయిద్యాలు ఎలా వాయించాలో నేర్పించలేదు, లేకపోతే ఇంకా సాక్ష్యం ఎలా చెప్పాలో ఇలాంటివి ఏమీ నేర్పించలేదు. కానీ ఆయన తన శిష్యులకు ఒకటే నేర్పించాడు, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. ప్రార్థన ఎలాగో చేయాలో నేర్పించాడు. ఆ ఒక్కటే నేర్చుకున్నారు వారు. ఎక్కడికి వెళితే అక్కడ పరిస్థితి ఎలా మారిందో చెప్పన, జనం చెప్పుకునేవారు, భూలోకాన్ని తల్లక్రిందులు చేసేవారు, మనూరు కూడా. ఈ రోజున మనకు అవసరమైంది ఏంటంటే ప్రార్థన. అవసరమైన ప్రార్థన ప్రక్కన పెట్టి మిగతా అవన్నీ తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. అసలైనది మన జీవితానికి ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బైబిల్లో మరి యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో ఒక మాట అన్నారు, అదేంటంటే మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మత్తయి శుభవార్తలో మనం 26వ అధ్యాయంలో చూస్తే 41వ వచనంలో ఈ మాట మనం చూస్తామండి. శోధనలో మనం ప్రవేశించకుండా ఉండాలంటే మనకేం కావాలి? ప్రార్థనా జీవితం. మనకు ప్రార్థనా జీవితం ఎంతో అవసరం. అనేక సార్లు శోధనలోనికి వన్స్ వెళ్ళిపోయి ఆ శోధనలో పడిపోయిన తర్వాత దాని నుండి బయట పెట్టాయా అని చేయటానికి మోకాళ్ళు వేస్తాం. అప్పుడు ప్రార్థన చేస్తే రిస్క్ ఎక్కువ తీసుకోవాలి. అలా కన్నా ముందుగా ప్రార్థన చేస్తే అలాంటి శోధనలోనికి ఎంటర్ అవ్వాల్సిన అవసరత లేదు. నేను ఒక మాట ఎప్పుడు నమ్ముతాను, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. రోగం వచ్చిన తర్వాత దాన్ని బాగు చేసుకునే కంటే రోగం రాకుండా జాగ్రత్త పడటం అది చాలా చాలా మేలు. సమస్యలలో పడి ఆ తర్వాత ప్రభువా ప్రభు అని ఏడ్చి మొత్తుకొని బాధలు పడే కంటే అసలు సమస్యలో పడకుండా ముందే ప్రార్థన చేయటం ఆరంభిస్తే అసలు అలాంటి సమస్యలోనికి వెళ్ళనివ్వడు కదా. ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తికి ప్రార్థనా జీవితం ఎంతో అవసరమండి. మనమున్న కష్టాల్లో మనకు విడుదల కావాలంటే, శోధనలో విడుదల కావాలంటే ఎవరు మట్టుకు వారు ప్రార్థన చేయాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే. ఒక మాట మనం పరిశీలిస్తే ప్రభు అంటాడు పేతురు గారితో, ఒక్క గడి అయినా మెలకువగా ఉండి నాతో ప్రార్థన చేయలేరా? ఏంటంటే ఏంటి, ఎంతసేపు? ఒక్క గంట అయినా నాతో మీరు మెలకువగుండి ప్రార్థన చేయలేరా? అంటే దేవుణ్ణి నమ్ముకున్న వారు మెలకువ కలిగి ప్రార్థన చేయాలనేది దేవుని సంకల్పం. ఇక్కడ కూర్చున్న మనందరము ఆ లోతుకు వెళ్ళాలి. ఏ లోతుకు అంటే దేవునితో కూడా గంటల తరబడి ఏకాంతముగా ప్రార్థనలో గడిపి ఆ ప్రార్థనా జీవితానికి మనందరినీ దేవుడు తీసుకొని వెళ్ళను గాక. హల్లెలూయా. ఆఫ్ కోర్స్ యేసయ్య రోజుకు 3 సార్లు ప్రార్థించిన అలవాటు కలిగిన వానిగా మనం చూస్తామండి. ప్రతిరోజు తెల్లవారుజామున పెందల కడని ఇంకా చాలా చీకటి ఉండగానే ఆయన లేచి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేయటంలో దేవునితో గడిపేవాడని ఆయన గురించి పెందల కడే తెల్లవారుజాము ప్రార్థన. ఆయన సాయంకాలం అయినప్పుడు ప్రార్థన చేయడానికి కొండ ఎక్కి అనే మాట చూస్తాం. అంటే సాయంకాలం ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. అలాగే ఆయన రాత్రి తన వాడుకు చెప్పిన ఒలీవల కొండ మీదకు వెళ్ళి అక్కడ ప్రార్థనలో దేవునితో గడిపాను అని మనం చూస్తాం. అంటే ఆయన రోజుకి 3 సార్లు యేసయ్య ఆయన దేవుడై ఉండి, ఆయన దేవుని కుమారుడై ఉండి ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఇలాగ జీవించాలరా, ఈ ప్రార్థన
ప్రార్థన ఎంతో అవసరం. ప్రతి వ్యక్తికి ప్రార్థన అవసరం. పరలోకానికి వెళ్ళాలనే ప్రతి వ్యక్తికి ప్రార్థన ఎంతో అవసరమని చెప్పకనే ప్రభు చేసి చూపించారు. ఇలా మీరు కూడా చేయండి అన్నారు. రోజుకి 3 సార్లు ఆయన చేశారు. బైబిల్ ఒక మాట మనం పరిశీలిస్తే హెబ్రీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 7వ వచనంలో ఈ మాట చూస్తాం. క్రీస్తు శరీరధారి అయి ఉండగా ఆయన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షించగలిగిన దేవునికి ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతార్పణలను చెల్లించాను గనక ఆయన అంగీకరించబడెను. అంటే ఆ దేవుడు ఆయన యేసుక్రీస్తు ద్వారా, ఆ యేసుక్రీస్తు దేవుని ద్వారా అంగీకరించబడటానికి గల కారణం ఏంటి చెప్పున? శరీరధారిగా మనలాంటి రక్త మాంసాలతో శరీరంతో ఉన్నప్పుడు ఆయన రోజుకి 3 సార్లు ప్రార్థించే అలవాటు కలిగిన వాడు. ఆ దేవునికే, ఆ యేసుక్రీస్తుకే, మన గురువు గారికే అంత ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంటే మనం అంత అవసరం లేదు మనకి. అంతకన్నా ఎక్కువ అవసరం మనకి. ఏమంటారు? అంతకన్నా ఎక్కువ అవసరం. ఏమంటే ప్రార్థన ఏం చేస్తుంది జీవితాన్ని? జాగ్రత్తగా గమనించండి. రోజుకు 3 సార్లు ప్రార్థించి అలవాటు కలిగిన వాడు దావీదు. మీరు కావాలంటే 55వ కీర్తనలో 17వ వచనం మనం చూడొచ్చు. ఆయన ప్రతిరోజు తెల్లవారుజామున, ప్రతిరోజు సాయంకాలం, ప్రతిరోజు రాత్రి, రోజుకు 3 సార్లు ప్రార్థించేవాడు. ఆ ప్రార్థన దావీదుకి ఎలా సహకరించిందంటే రోజుకు 3 సార్లు ప్రార్థించి అలవాటు కలిగిన వాడు కాబట్టే దేశం దేశం మొత్తం ఏకమైంది. రాజు సైనికులు అందరూ ఏకమయ్యారు. ఒక్క దావీదు 1 సైడ్, దేశం అంతా 1 సైడ్, కానీ అందరూ కలిసి ఒక్క దావీదును 14 సంవత్సరాలు ఏమీ చేయలేకపోయారండి. ప్రార్థన నిన్ను నన్ను అలా కాపాడిద్ది. ఆమేన్. నిన్ను నన్ను అలా కాపాడిద్ది ప్రార్థన. అందరూ ఏకమైనా, నువ్వు ఒక్కడ 1 సైడ్, అందరూ 1 సైడ్ అయినా సరే నీకు ప్రార్థనా జీవితం ఉంటే అంతా ఏకమైనా నీకు నేనే చేయలేరు. ప్రార్థన మనల్ని కాపాడిద్ది. రెండవ మాట, ప్రార్థన ఆయనకి ఎలా సపోర్ట్ ఇచ్చిందంటే ఈయన్ని నాశనం చేసేద్దాం, లేపేద్దాం అనుకున్న మనుషుల మీదే ఆయన ఒక రాజుగా, కింగుగా దేవుడు లేవనెత్తాడండి. హల్లెలూయా. అంటే ఎక్కడ అవమానపరచబడి ఎక్కడ చంపేద్దాం అనుకున్నారో అక్కడే దేవుడు గణపరచడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఏ దేశంలో లీస్ట్ ప్లేస్లో ఆయన మనుగడ ఉండేదో అదే దేశంలో ఒక హైయెస్ట్ ప్లేస్లో తీసుకెళ్లి కూర్చోబెట్టాడు దేవుడు. ఆయనకి ఏముండబట్టి? అది మనకుంటే ఎంత బాగున్నాం. ఎందుకంటే మన స్థితిగతులు మారుస్తాడండి. ప్రార్థన మన దగ్గర ఉంటే మన స్థితిని మారుస్తాడు దేవుడు. ఆ ప్రార్థన లోతుకి మనం వచ్చుదాం గాక. అందరూ ఏకమయ్యారు. ఒక్క దానియేలు తీసుకెళ్లి సింహాల గోలో పడేశారు. రాత్రి అంతా సింహాల మధ్య ఉన్నాడు, కానీ సింహాలు తనకే హాని. తెల్లవారుజామున ఎవడ్రా కుట్ర చేసిందని కుట్ర చేసిన వాళ్ళు అందరూ ఫ్యామిలీస్ని తీసుకొచ్చి ఫ్యామిలీస్తో సహా అందులో పడేస్తే వాళ్ళు ఇంకా భూమి మీద పడక మునిపే, నేల మీద పడక మునిపే, గాల్లోనే వాళ్ళని పట్టుకొని ఎముకలు కూడా మేలకొని తిని పడేసినాయంట. అంత ఆవురావురమంటున్న సింహాల మధ్య రాత్రంతా దానియేలు ఉన్నా దానియేలకి ఏ హాని జరగకుండా కాపాడటానికి గల కారణం ఏంటంటే ఆయనకి కూడా రోజుకి 3 సార్లు ప్రార్థించే చెప్పాలి. చెప్పాలి రోజుకు 3 సార్లు ప్రార్థించే ప్రార్థించే అలవాటు నీకు నాకుంటే మన దేవుడు ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో మనల్ని కాపాడుతాడు. అట్ ద సేమ్ టైం లేపేద్దాం అనుకున్న వాళ్ళ మధ్య గణపరుస్తాడు దేవుడు. ఈ దానియేలు గురించి మనం చూస్తాం 6వ అధ్యాయము 28వ వచనం. ఈ దానియేలు ప్రభుత్వాల మారిని, కోరేషు ప్రభుత్వం, అలాగే పారసీకుడు కోరేషు, అంతకుముందు ప్రభుత్వం దర్యావేషు ప్రభుత్వం, ఇలా ప్రభుత్వాలు అయితే మారిని కానీ రాజులు మారారు. కానీ ఎవడైనా తొక్కేద్దాం అనుకున్న వాళ్ళ మధ్య అంతకంతకు ఏ స్థాయి అంటే ప్రధానమంత్రి స్థాయికి దేవుడు దానియేలు హెచ్చించాడు. దేశం కాని దేశంలో ప్రధానమంత్రి స్థాయికి దానియేలు ఎలా వచ్చాడంటే ఆయనకు కారణం ఆ దేశంలో ఎవడ సపోర్ట్ కాదు, ప్రార్థన సపోర్ట్, దేవుని సపోర్ట్. ప్రార్థన సపోర్ట్ నీకు నాకు ఉంటే ఆ ప్రార్థన మనం ఎక్కడున్నా సరే మనల్ని హెచ్చించబడతాం. మనం ఎక్కడున్నా మనం ఆశీర్వదించబడతాం, ఎక్కడున్నా మనం కాపాడబడతాం. అలాంటి ప్రార్థన లోతుల్లోనికి మనం వచ్చుదముగాక. అని చెప్పండి, ఆ ప్రార్థన జీవితం మనకు వచ్చునుగాక. మొదటి మాట, మొదటి 1000 మూరల దేనికి సాదృశ్యం అంటే యేసుతో నడక, యేసయ్యతో నడుస్తూ ఉన్న మనం. ఆయనతో నడవాలంటే, మన పక్కన ఆయన నడవాలంటే మన పద్ధతులు మారాలి, మన మాట తీరు మారాలి, మన అలవాట్లు మారాలి, మన సిద్ధాంతాలు మారాలి, మన ప్రవర్తన తీరు మారిపోవాలి. మనం అలా మార్చుకుంటే మనతో ఆయన నడుస్తాడు, ఆయనతో మనం నడుస్తాం. ఆయన మనతో నడుస్తూ ఉంటే వెళ్ళిన చోటెల్లా, ఆయన మనతో నడుస్తూ ఉంటే చేయి పెట్టిన చోటెల్లా, ఆయన మనతో నడుస్తూ ఉంటే మనం ఆలోచించినది యావత్తు, మనం మాట్లాడింది యావత్తు, అలా ఉంటుంది మన జీవితం ఆయన మనతో నడుస్తూ ఉంటే. కాబట్టి మొదటి 1000 మూరల్లో ఈ అనుభవం ఉంటే రెండవ 1000 మూరల్లో ప్రార్థనా జీవితం అది జీవితాలను ఎలా పునీతం చేస్తుందో మనం తెలుసుకోగలిగాం. అసలు ఇంకా ఎందుకు ప్రార్థన చేయాలండి? ఇంకొక మాట జస్ట్ టచ్ చేసి నేను ఇక 3వ లోతులోకి మిమ్మల్ని తీసుకుని వెళతాను. అదేంటంటే లూకా శుభవార్త 21వ అధ్యాయంలో 36వ వచనంలో మనం పరిశీలిస్తే అక్కడ అంటాడు,
చెప్పాడు. కాబట్టి జరగబో వీటి నెలలను తప్పించుకొని మీరు మనుషు కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండండి. ఏంటి, ఏ దేని గురించి ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి? భయంకరమైన విపత్తు ప్రపంచం మీదకి ముంచుకొస్తుందండి. ప్రపంచం మీదకి భయంకరమైన విపత్తు ముంచుకొస్తుంది. అది దేవుని చిత్తమైతే ఇంకొకసారి మనం తెలుసుకుందాం. అయితే ఆ విపత్తు కాలంలో జరగబోతున్న సంఘటనలను మీరు తప్పించుకొని యేసుక్రీస్తు ముందు మీరు నిలబడే శక్తి సామర్థ్యం మీకు రావాలంటే ఎల్లప్పుడూ ఎవరు ప్రార్థన చేస్తూ ఉంటారో అలాంటి వారికి మాత్రమే ఆ భాగ్యం దేవుడు కలిగిస్తాడు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు చాలాసార్లు చెప్పిన గుర్తు, మరోసారి జస్ట్ టచ్ చేసి నేను ముందుకు వెళతాను. నేను ఒక పెద్ద కోటీశ్వరుని ఇంటికి నన్ను తీసుకువెళ్ళారు. చాలా కోట్లు కోట్లు పడగలు ఎత్తినవాళ్ళు వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్లారు. అసలు ఆ కారు ఎలా ఉందంటే, కారు నడుపుతూ నడుపుతూ ఉండగా మహోన్నతుడా నీ కృపలో నేను అన్నాడు ఆయన. ఆ పాట వచ్చేస్తుంది. అంటే ఈయన ఏది మాట్లాడితే ఆ పాట వస్తుంది దాంట్లో ఉండి. ఊరి నాయన ఈయన మాట్లాడుతుంటే ఈయన కోరిన పాట వస్తుంది. నేను ఆశ్చర్యపోయాను, అసలు ఇదేంటని, మీరు ఏది కోరుకుంటే ఆ పాట వస్తుందంటే అంతేనండి దీనిలో గొప్పతనం అన్నాడు. ఊరిన అలాంటి కారులో తీసుకెళ్లారు నన్ను. ఆ తర్వాత అక్కడి నుండి వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్లారు. ఇంద్ర భవనం లాగా ఉంది ఇల్లంతా. ఆయన కుర్చీలో కూర్చోబెట్టారు. అలా కూర్చోగానే ఎంత హైట్లో ఉంది, ఏంటి ఎంత హైట్ ఉంది అనుకున్నాను. కూర్చోగానే కింద గెలిపోయింది. ఇదేంట్రా బాబు ఎంత బాగుంది కుర్చీ అనుకున్నాను. అని కొంచెం బాగా రిలాక్స్ అవుతారా అన్నాడు. ఆయన నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. అలా బటన్ ప్రెస్ చేసాడు, వెనక్కి వెళ్ళిపోయింది. ఎవరు వెళ్ళిపోతున్నాను అలాంటి కుర్చీలో కూర్చున్నాను. బాగుంది, చాలా బాగుంది, అసలు నేను ఎంజాయ్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ ఇది యుఎస్ వెళ్ళినప్పుడు అక్కడ కలిగిన అనుభూతి ఇది. సరే, ఆ అనుభూతిలో నేను ఆనందిస్తూ అట్లా చూశానండి ఒకసారి పైకి. అట్లా పైకి చూసేటప్పటికి అక్కడ పెద్ద ఫ్లెక్సీ ఉంది, మన వెనకాల ఫ్లెక్సీ ఉందండి. అంత ఫ్లెక్సీ ఉంది, ఆ ఫ్లెక్సీ అలా నా కళ్ళు దాని మీదకి వెళ్ళి అక్కడ రాయబడింది ఏంటంటే, వెన్ ఇట్స్ టూ హార్డ్ టు స్టాండ్ నీల్ అని ఉంది. నాకు ఫస్ట్ అర్థం కాలేదు, మళ్ళీ సెకండ్ టైం చదివాను. వెన్ ఇట్స్ టూ హార్డ్ టు స్టాండ్ నీల్ అని ఉంది. ఓ, ఇప్పుడు అర్థమైంది. నువ్వు నిలబడలేని పరిస్థితులు నువ్వు ఎదుర్కొన్నప్పుడు మోకాళ్ళే నిలబెడతాడు ఆయన, మోకాళ్ళే నిలబెడతాడు ఆయన. నిలబడలేని పరిస్థితులు ప్రతి వ్యక్తికి సంభవించవచ్చు, కానీ అలాంటి నిలబడలేని పరిస్థితులు నువ్వు ఎదుర్కొన్నప్పుడు నువ్వు మోకాళ్ళే చాలు, నిలబెట్టే దేవుడు నీ కోసం దిగవస్తాడు, నీ పరిస్థితులు అనుకూలపరుస్తాడు, నీ ప్రతిభ నిలబెడతాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, ఆనందించానండి. నిజంగా మాట చదువుకొని ప్రభు నిజమేనయ్యా, నా లైఫ్లో ఎన్నోసార్లు నిలబడలేని పరిస్థితులు వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో నేను మోకాళ్ళేయగానే నన్ను నిలబెట్టావయ్యా, ఈ పచ్చదనం ఇచ్చావయ్యా, ఈ రోజు నోటి నిన్న నవ్విచ్చావయ్యా. దీనికి గల కారణం ఆ నిలబడలేని పరిస్థితుల్లో నీతో సహవాసం చేయబట్టి నువ్వు దిగొచ్చి నా కోసం నన్ను నిలబెట్టావయ్యా. మన దేవుడు నిజంగా ఎంత మంచి దేవుడు అండి. ద్వితీయోపదేశ కాండంలో మనం పరిశీలిస్తే ఎంత మంచి దేవుడిని మనం ఆరాధిస్తున్నామో అది చదువుతుంటే నేను ఎంజాయ్ చేస్తానండి. అది చదవటం అంటే నాకు ఎంతో ఇష్టం. ద్వితీయోపదేశ కాండం 4:1 ఎలాగనగా, మనం మొర్ర పెట్టున్నప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు. మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు చెప్పండి. ఏ గొప్ప దేవుణ్ణి నమ్ముకున్న వారికి ఏ జనానికి అదృష్టం ఉందో చెప్పండి. మన దేవుడైన యెహోవాను నమ్ముకున్న మనకి ఎంత అదృష్టం అంటే, ఎప్పుడు కష్టం వచ్చినా, ఎప్పుడు బాధ వచ్చినా, ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ఆయన పాదాల దగ్గరకు వెళ్ళి ఆయన పాదాల ముందు అలా మోకాళ్ళని చేతులెత్తి ప్రభువాని ఆయనకు మొరపెడుతూ ఉండగా మన దేవుడైన యెహోవా మన కోసం దిగవచ్చి మనకు సమీపంగా వచ్చి మనల్ని ఆదుకొని మనల్ని నిలబెట్టి మనకు సహాయం చేస్తున్నట్లుగా ఏ గొప్ప జనానికి అదృష్టం ఉందండి. ఏ దేవుణ్ణి నమ్ముకున్న వారికి ధన్యత ఉందండి. హల్లెలూయా, నిజంగా ఆనందిస్తున్నాను. ఆనందిస్తున్న ఈ మాటలు చెబుతూ మనలో ప్రతి వ్యక్తిని ఈ లోతుల్లోనికి దేవుడు నడిపించునుగాక. ప్రార్థనా జీవితం అనే లోతుల్లోనికి మనం నడిపించబడదుముగాక. గంటల తరబడి ప్రార్థనలో గడిపే ప్రార్థనా జీవితం అక్కడతో దేవుడు సరిపెట్టలేదు. ఇంకొక 1,000 మూరలు కొలిచాడండి. 1,000 మూరలు కొలిచి ఇక్కడికి రా అన్నాడండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళేటప్పటికి నీళ్ళు ఏ లోతుకు వచ్చినాయి? మలలోతుకు వచ్చినాయి. ఏమండి మలలోతు ఏ దేనికి సాదృశ్యం అంటే, అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 1,000 సంవత్సరాలు, 1,000 మూరలు 1,000 సంవత్సరాలు. ఇప్పుడు అబ్రహాం మొదలుకొని దావీదు వరకు ఉన్న భక్తులు వాళ్ళు ఏం చేశారు తెలుసా? మొల దేనికి సాదృశ్యం? నడుం, నడుం కదండి. ఈ నడుములు కట్టుకొని, నడుము అనే మాటకు వచ్చేటప్పటికి మీ మనస్సు అను నడుము కట్టుకొని. ఏం కట్టుకొని? మనస్సు అను నడుము కట్టుకొని అంటే సెల్ఫ్ కంట్రోల్. ఏంటండి అది? చాలాసార్లు మన నడుము మనం కట్టుకోలేము. చాలాసార్లు సెల్ఫ్ కంట్రోల్ కావాలండి, నడుము కట్టుకోండి. మన పూర్వీకులు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 1,000 సంవత్సరాలలో వాళ్ళని వాళ్ళు మనసును కంట్రోల్ చేసుకొని, మనసును కంట్రోల్ చేసుకొని ఎన్నో గొప్ప వాటిని సాధించారండి, ఎన్నో గొప్ప వాటిని సాధించారు. అయితే మరి కంట్రోల్ తప్పి వెళ్ళిన సమయంలో, అంతకుముందు మీది కట్టుకొని సమయంలో
మనం ఏమయ్యామంటే మన ఇష్టం వచ్చినట్లుగా మనం నడుచున్నాం, మన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించున్నాం. కానీ ఇప్పుడు సెల్ఫ్ కంట్రోల్, మన లోతు ఈ మనస్సు స్థిరంగా ఉండాలి. జాగ్రత్తగా గమనించండి, నీ మనసు స్థిరంగా ఉంటే నీ జీవితం స్థిరంగా ఉంటుంది. నీ మనసులో నువ్వు జయిస్తే నీ జీవితంలో కూడా నువ్వు జీవించగలవు. మనసులో ఓడిపోయిన వాడు జీవితంలో కూడా ఓడిపోతూ ఉంటాడు.